నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా నందిగామ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఏసీపీ అధికారులు దాడులు. సీనియర్ అసిస్టెంట్ తోట శోభనాద్రి అటెండర్ బండ్ల సుధీర్ని తిరిగి విధుల్లో చేర్చేందుకు 25,000 రూపాయలు లంచం అడగగా ఏసీబీని ఆశ్రయించిన బండ్ల సుధీర్ సీనియర్ అసిస్టెంట్కు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. నందిగామ టెంపుల్ రామలింగేశ్వర టెంపుల్లో అటెండర్గా చేశాను. 2014లో నాకు స్కేల్ ఆర్డర్ అయింది. 2016లో మా నాన్నగారికి ఆరోగ్య బాగలేదని నేను ఊరు వెళ్లాల్సి వచ్చింది. మా నాన్నగారు మా అమ్మగారికి ఆరోగ్య నిమిత్తం నేను ఒక వన్ ఇయర్ రాలేకపోయాను. ఆ రాలేకపోయినా ఇంటిమేషన్ ఇచ్చాను గుళ్ళో ఆ టైంలో. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ ఈవోలు మారుతూ ఉండగా నేను వచ్చి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నా కూడా ఎవరూ సమాధానం లేదు. 2020 జూలై నెలలో హైకోర్టును ఆశ్రయించాను. హైకోర్టు నాకు ఒక ఆర్డర్ ఇచ్చింది, కన్సీవ్ చేయి ఈవోకి డైరెక్షన్ ఇచ్చింది తీసుకోమని. ఇవాళకి జూలై నుంచి 3 వారాల్లో కన్సీవ్ చేయమన్నది. నేను ఈవో గారికి మనీ కొరియర్ చేశాను, బై హ్యాండ్ ఇచ్చాను. ఆయన ఓసీ కాగితం అన్నీ ఇచ్చాడు. ఈ రోజు కూడా ఈవో గారు ఫోన్ ఎత్తడం లేదు. సోమనాథ్రి గారు ఫస్ట్ 5 లక్షలు ఇస్తే నేను ఈవోని మేనేజ్ చేస్తాను. కాబట్టి 3 లక్షలు ఫైనల్ ఇచ్చాడు. 3 లక్షల్లో ఇప్పుడు ఖర్చుల నిమిత్తం 25,000 అడిగాడు. 25,000 ఇచ్చాను. అడిషనల్ ఎస్పీ గారు వచ్చి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే హైకోర్టు కన్సీవ్ చేయండి ఇతను ఆర్డర్ అని చెప్పినా కూడా ఈ రోజుకి ఈవో ఫోన్ ఎత్తడం లేదు. ఈవో ఫోన్ ఎత్తకుండా అంత